आराजुडानिके स्तोत्रमु आत्मतो सत्यमुतु आराधि आराजुडानिके स्तोत्रमु स्वीकरिञ्चुराधन

యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ప్రభు కృపను బట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని దేవుని యొక్క నామాన్ని బట్టి మిమ్మల్ని అందరికీ కూడా ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆ దేవాతి దేవుని స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి బుధవారము వీక్షిస్తూ ఉండాలని ప్రభుని బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు ఈ సమయమందు మనం ధ్యానం చేద్దాం మొదటి సమూహలు రాసినటువంటి గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచన భాగాన్ని దయచేసి సమయమందు మనం చదువుకుందాం బహు దుఃఖ వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపత్య యహోవా నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరో ఒక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినో నేను వాని యహోవాకు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ప్రియా దేవుని బిడలారా దయచేసి ఈ మాటలు శ్రద్ధగా మనం గమనించినట్లయితే మొదటి సమయంలో రాసిన గ్రంథము ఒకటో అధ్యాయము పదో వచ్చిన భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూద్దాం ఎల్కానా అనేటువంటి ఆ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరు హన్న రెండవ భార్య పినిన్న ఇద్దరు భార్యలు ఉండగా పినీ నాకు సంతానం కలిగి ఉన్నది అన్నాకు సంతానము లేదు అయితే అన్న జీవితంలో పిల్లలు లేనందువలన అనేక సందర్భాలలో ఆమె ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆమె ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు అంతా ఇంత కాదు అన్న జీవితంలో పిల్లలు లేరనేటువంటి ఆ బాధ ఎంతో వర్ణనాతీతమైనటువంటి బాధ పిల్లలు లేని సంతు లేనటువంటి విధముగా అన్న జీవితం ఉండటం ద్వారా అన్న ఎంతగానో మనోవేదన చెందుతూ ఉంది చాలా దుఃఖక్రాంతులైపోయింది అనేకమైనటువంటి అవమానాలు అనేకమైనటువంటి నిందలు చూడండి ఈ లోకంలో చాలామంది జీవితాలు కూడా పిల్లలు లేనిటువంటి వారి విషయంలో మనం చూసినట్లయితే వారు కూడా మనోవేదన కలిగినటువంటి వారు చాలామంది ఉంటారు శుభకార్యాలకు పిల్లలకు అటువంటి కార్యక్రమాలకు వెళ్ళడానికి కూడా వారు మనసు అంగీకరించక చాలామంది మరి మానుకుని ఇంటి దగ్గరే ఉన్నటువంటి వారు చాలామంది ఉంటుంటారు ఎందుకని అంటే పిల్లలు లేకపోవడం ద్వారా మరి వాళ్ళు వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక అనేకమైనటువంటి బాధలు భరిస్తున్నటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అయితే దేవుని వాక్యాన్ని బట్టి అన్న జీవితంలో కూడా అదే సమస్య పిల్లలు మరి అన్నాకు లేకపోవడం ద్వారా అనేకమైనటువంటి ఇరుగు పొరుగు వారి నుంచి అలాగే పెనున్న నుంచి రకరకాలైనటువంటి నిందలు అవమానాలు ఎదుర్కొంటూ ఉంది సుటిపోటి మాటలు అన్నప్పుడల్లా కూడా ఎంతో వేదన చెందుతూ ఉంది ఎంతో దుఃఖపడుతూ ఉంది మనం చదువుతున్నటువంటి మాటల్లో వచనంలో బహు దుఃఖ అనేటువంటి మాటను అక్కడ ప్రస్తావించడం చూస్తుంది గమనించండి అన్నా జీవితంలో ఆ లోటును ఎప్పుడైతే గుర్తించిందో ఈ అవమానాలు ఈ నిందలు ఎప్పుడైతే ఆమె అనుభవిస్తూ ఉందో ఆమెకి ఒక ఆలోచన వచ్చింది విను వెంటనే ఈ అవమానాలను ఈ నిందలను వీటన్నిటి నుంచి కూడా విడుదల పొందడానికి ఆమె పరిగెత్తుకుని దేవుని మందిరంలోనికి వచ్చింది మొదటి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్న తన జీవితంలో ప్రార్థనా పరురాలైనటువంటి ఒక స్త్రీగా అన్న జీవితాన్ని మనం చూస్తున్నాం బిల్లరా పిల్లలు లేనటువంటి తన జీవితము అవమానాలు చెందుతున్నటువంటి తన జీవితము నిందలు కలిగినటువంటి తన జీవితము పరిష్కారాన్ని పొందడానికై పరిగెత్తుకుని దేవుని మందిరంలోనికి పరిగెత్తుకుంటూ వచ్చింది దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించింది బహు దుఃఖక్రాంతురాలయ్యి మనం పెద వచ్చిన చదివాం యహో సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా ఏడ్చుచు చూడండి ఎంతో వేదన పడుతుంది ఎంతో కన్నీరు కరిగి ఎంతో దుఃఖపడుతూ అన్న ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది దేవుని సన్నిధిలో నా ప్రియా దేని బిడ్డారా ఆలోచన చేయండి మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి అనేకమైనటువంటి నిందలు వస్తూ ఉంటాయి అనేకమైనటువంటి అవమానాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఈ సమస్యలు చూచినప్పుడు నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు ఎదురాడి పోరాడుతున్నావా లేక దేవుని సముఖం మందు వచ్చి దేవునితో విన్నవించుకుంటున్నావా మన జీవితంలో మనము అనుభవిస్తున్నటువంటి ఈ సమస్యలకు ఈ లోకంలో ఎక్కడ కూడా పరిష్కారం లేదు కనుక పరిష్కారము పొందేది ఎక్కడంటే పరిష్కారం వచ్చేది ఎక్కడంటే దేవుని స్థలంలోనే దేవుడు స్థలంలోనే దేవుని మందిరంలోనే కనుక అన్న తన జీవితంలో సమస్య రాగానే ఇబ్బందులు రాగానే అవమానాలు నిందలు ఎన్నో రకరకాలైనటువంటి మాటలు తన జీవితంలో రాగానే అన్న ఏం చేసిందంటే దేవుని మందిరంలోనికి వచ్చింది దేవుని మందిరానికి వచ్చి ఏడుస్తూ దుఃఖక్రాంతురాలై బహువేదన కలిగి కన్నీరు గుడిస్తూ దేవుని సన్నిధిలో మనవు చేస్తుంది అనగా మీరు ఆలోచన చేయండి అన్న ప్రార్థనా పరమైనటువంటి స్త్రీగా ఉంది మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా ప్రార్థన అనేటువంటి గడియలు ఉండాలి ప్రార్థనా సమయం ఉండాలి ప్రార్థించేటువంటి తలులు ఉండాలి ఒక కుటుంబము క్షేమకరంగా ఉండాలి అంటే నీ కుటుంబము క్షేమకరంగా ఉండాలి అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి భర్త భార్య పిల్లలు నీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలి అంటే ఆ కుటుంబంలో ప్రార్థన దూపం అనేటువంటిది ఎంతో అవసరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకనంటే ఎవరిని మెరుగుదామా అని గర్జించు సింహం వల్లే అపవాది చూస్తూ ఉన్నాడు ప్రతి కుటుంబ పైన వాడు దాడి చేసి కుటుంబంలో నెమ్మది లేకోకుండా కుటుంబంలో సమాధానం లేకోకుండా అలజడిని సృష్టించేటువంటి మరి అపవాది ఎవరు మెరుగుదామా అని చూస్తూ ఉన్నాడు కనుక వాడిని ఎదిరించగలిగాలంటే నీ కుటుంబంలో మన జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది నీ సమస్యలు ఇతరులతో చెబితే నీ సమస్యలు ఇరుగు పొరుగు వారితో చెబితే వారు మరల నిన్ను నిందించవచ్చు నిన్ను అవమానపరచవచ్చు కానీ ఏ ఇబ్బందితో అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఏ సమస్యలు గుండా అయితే నువ్వు వెళుతూ ఉన్నావో ఆ సమస్య కనుక దేవుని మందు ఉంచితే దేవుని పాదాల దగ్గర మనం కూర్చుని ప్రార్థిస్తే దానికి సమాధానము ఖచ్చితంగా దొరుకుతుంది అందుకని పిల్లరా అన్నా చేసినటువంటి మొదటి ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా తన జీవితంలో ఉన్నటువంటి ఆ లోటు పిల్లలు లేనటువంటి ఆ యొక్క బాధ వేదన నిట్టూర్పు పంతటిని కూడా దేవుని సమ్మకు మందు వచ్చి ఆయన ఎదుట కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ బాధపడుతూ అయా నా పరిస్థితి ఇలా ఉన్నది అనేకమైన అవమానాలను ఎదుర్కొంటున్నాననేటువంటి ఒక బాధ ఒక వేదన దేవుని సమ్ముకు మందు ఉంచుంది మొదటి విషయంగా మనం కూడా అన్నా వల్లే ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వారిగా మన జీవితం జీవితాలు ఉండాలి ప్రార్థన లేకపోతే మన కుటుంబము ఎండిన ఎడారి వలె మూడు బారినటువంటి మొక్క వలె మన జీవితాలు ఉంటాయి అలాగే కాకుండా మన జీవితంలో ఆలోచన చేయండి ప్రార్థన జీవితం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనదని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను మన కుటుంబం క్షేమకరంగా ఉండాలి అంటే మనం చేసేటువంటి ప్రార్థన మనకి క్షేమాన్ని కలిగిస్తూ ఉంటుంది ప్రతి కీడుకు అడ్డుగా ఉంటుంది కనుక కీడు తొలగింపబడుటకై ప్రతి కుటుంబంలో ప్రార్థన దూపములు వేయబడుతూ ఉండాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తూ నన్ను కనుక అన్నా వలె మనం కూడా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు కృంగిపోక దేవుని సొముకు మందు చేరి మన సమస్యలను మన ఇబ్బందులు తీర్చగలిగినటువంటి ఏకైక దేవుని ఎదుట మనం సాష్టాంగ పడాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకులైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకులైన నాకు మగపిల్లను దయచేసి వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానికి యహోవాగు నీకు అప్పగిత్తును మృక్కుబడి చేసుకు చూడండి ప్రియా దేని బిడ్డరా రెండో విషయం ఏమిటంటే హన్నా చేసినటువంటి రెండో విషయము నిబంధన చేసుకుంది బిడ్డరా మనము దేవుని ఎదుట అనేకమైనటువంటి నిబంధనలను మనము చేస్తుంటాం చాలా ప్రమాణాలు చేస్తుంటాం మనం బాప్తిసం పొందినప్పుడు దైవ సావుకుని ఎదుట దేవుని సమక్షంలో పరిశుద్ధాత్మిక సమక్షంలో మనం నిబంధన చేస్తాం అయ్యా నేను సంఘక్రమాలు పాటిస్తాను నేను మానక నీ సన్నిధిలో గడుపుతాను ఇలాగా మనం ఎన్నో ప్రమాణములు నిబంధనలు మనం చేస్తూ ఉంటాం కానీ చాలామంది జీవితాల్లో ఆ వాటి విషయాల్లో తప్పిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు వివాహ సమయంలో కూడా నిబంధనలు చేస్తూ ప్రమాణాలు చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో తోడుగా ఉంటా అనేటువంటి ఆలోచన బట్టి ప్రమాణం చేస్తూ ఉంటారు ఆ ప్రమాణాల్లో వైదొలిగిన వారు చాలామంది కూడా ఈ లోకంలో ఉన్నారు అయితే అన్న జీవితంలో చూడండి ఒక నిబంధన చేసింది దేవునితో ఒక నిబంధన చేసినటువంటి స్త్రీగా మనం ఆమెను చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో చేయవలసిన ప్రాముఖ్యమైన పని మనకి శ్రమ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది వచ్చినప్పుడు చాలామంది మృక్కుబడి మొక్కుతూ ఉంటారు ప్రభావ ఒకవేళ ఈ సమస్య కనుక నాకు తీరిస్తే ఈ ఇబ్బంది కనుక తీరిస్తే ప్రభా నేను నీ బాప్తీసం పొందుతాను ఇలాగ చాలామంది తీర్మానం చేసుకుని ఆ సమస్య తీరిపోయిన తర్వాత కనీసం దేవుని వైపు దేవుని మందిరం వైపు దేవుని సన్నిధి వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రియ దేని పిల్లరా అలాగే ఎప్పుడు కూడా మనం చేయకూడదు దేవుని సన్నిధిలో అన్నాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్న దేవుని అడుగుతుంది ప్రభా నాకు పిల్లలు లేరు ఒకవేళ నీవు కనుక నాకు ఒక మగపిల్లవాడిని ఇస్తే వాడిని నేను నీ సన్నిధికి అప్పగిస్తాను నేను మురుకుబడి చేస్తున్నాను నిబంధన చేస్తూ ఉన్నాను నేను ఆ పిల్లవాడిని నీ సన్నిధికి ఇచ్చేస్తాను మందిరంలోనే విడిచిపెట్టేస్తాను నిబంధన చేసినటువంటి స్త్రీగా హన్నాను మనం చూస్తున్నాం అన్న తన యొక్క నిబంధన ఎంతో నిలిచి ఉన్నటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం ప్రతిని పిల్లరా జ్ఞాపకం చేసుకోండి మన జీవితాల్లో దేవునితో మనము చేసినటువంటి ఆ నిబంధన ఎందు మనము నిలిచి ఉండే వారంగా ఉండాలి నిబంధన ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అన్న తన జీవితంలో దేవునితో ఒక నిబంధన చేసుకుంది ఒక బ్రొక్కబడి చేసుకుంది అయ్యా నీవు గనక ఒక మగపిల్లవాడిని నాకు ఇస్తే వాడిని నీ సన్నిధికి అప్పగిస్తాను మూడవ విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పదిహేనవ వచ్చిన భాగంలో అన్న అది కాదు నా ఏలినవాడ నేను మనోదుఖము గలదాననై ఉన్నాను నేను ద్రాక్షారసమైనను మధ్యమునైన పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను చూడండి మూడో మాట హన్న తన ఆత్మను దేవుని సన్నిధిలో కొమ్మరించినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం మొదటిగా అన్న ప్రార్థనాపరమైనటువంటి స్త్రీగా మనం చూసాం రెండవదిగా అన్న దేవునితో నిబంధన చేసినటువంటి ఒక స్త్రీగా మనం చూస్తున్నాం మూడవదిగా తన ఆత్మను దేవుని సన్నిధిలో కొమ్మరించినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం బిల్లారా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉన్నాము అయితే ఆ ప్రార్థనలో శక్తి లేకపోతే ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం కనుక లేకపోతే ఆ ప్రార్థనలో ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు మన ప్రార్థనలో శక్తి ఉండాలి దేవుని సన్నిధిలో మోకరించి మనము ఆత్మ పూర్ణంగా మనము ప్రార్థించేవారంగా ఉండాలి దేవుని శక్తిని మనం పొందుకుని ఉండాలి చాలామంది జీవితాల్లో ప్రార్థించేటువంటి సమయంలో దేవునికి మన భాష కాదు ప్రాముఖ్యమైనది మన యొక్క గ్రాంధికం కాదు ప్రాముఖ్యమైనటువంటిది మనం ప్రార్థించేటప్పుడు మన మనస్సు ఎలాగున్నదో అది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకనంటే చాలా సందర్భాల్లో మనము పొడి పొడి ప్రార్థనలు చాలామంది చేస్తూ ఉంటారు పై పైన దేవునికి చేస్తూ ఉంటారు అయితే దేని వాక్యం అంటుంది ప్రభా ప్రభు అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యానికి చారడు అని దేని వాక్యం సెలవిస్తుంది కనుక హృదయపూర్వకంగా దేవుని మనం ప్రార్థించినప్పుడు హృదయంతరంగంలో నుంచి దేవునికి మనము మన యొక్క అవసరతలు తెలియచేసినప్పుడు దేవుడు కోరుకున్నది కూడా అదే దేవుడు ఆశించేది కూడా అదే ఎప్పుడైతే హృదయంలో నుంచి కొన్ని మాటలు దేవునికి అందిస్తావో అదే ప్రార్థన నీ హృదయము ఏమైతే ఆశిస్తుందో నీ హృదయములో ఏమైతే ఉందో హృదయంతరంగములో నుంచి దేవుని యొక్క ఆత్మ చేత కుమ్మరింపబడి దేవుని యొక్క సన్నిధులను మనం ప్రార్థించినప్పుడు ఆత్మ పూర్ణలై మనం ప్రార్థించినప్పుడు ఆసక్తిగా ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించుటకు అవకాశం ఉంటుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు మనం చేస్తున్నాను బిడ్డరా ఎందుకనంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు బోధపడాలంటే మనము కూడా ఆత్మపూర్ణమైనటువంటి వారికి ఉండాలి ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆరాధించేటువంటి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణత కలిగి మనము ఆయన సన్నిధిలో గడుపు వారంగా ఉండాలి అన్న జీవితంలో చూడ తన ఆత్మను కుమరించి ప్రార్థన చేయడం ప్రారంభించింది మనం కూడా మన జీవితాల్లో ఆ విధంగా మనం చేస్తే దేవుని సన్నిధిలో తన శక్తి చేత హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు మన ప్రార్థనలో కూడా శక్తి ఉంటుందని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాను యశుప్రభువారు అప్పగించబడేటువంటి ముందుగా గెచ్చమనేటువంటి తోటలో ఆయన ఏ విధంగా ప్రార్థన చేశారు అంటే శరీరం అంతా కూడా నలగగొట్టబడి కన్నీళ్లతో వేదనతో రోదనతో దుఃఖంతో ఆయన ప్రార్థన చేశారట ఆయన శరీరదారిగా ఉన్నటువంటి దినాల్లో గెచ్చమనే తోటలో బిడ్లారా చూడండి ఎంత ప్రసవ వేదనతో ఆయన ప్రార్థించుంటారో ఎంత రోదన వేదన కలిగి కన్నీటితో ప్రార్థన చేశారో ఫెబ్రిలాసిన పత్రిక మాట ఉంటుంది బిల్లారా బిల్లారా అనేక మంది నశించిపోతూ ఉండగా మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు కూడా మనం వెళ్తూ ఉన్న సందర్భాల్లో కూడా దేవుని సన్నిధిలా ఆ విధంగా మనం గడపగలుగుతున్నామా దేవుని సన్నిధిలో అట్టి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండగలుగుతున్నామా దేవుని శక్తిని మనము అనుభవించగలుగుతున్నామా దేవుని సన్నిధిలో అన్న తన ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవుని యొక్క సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించింది శక్తి కలిగినటువంటి వారిగా ఆత్మ వారిగా హృదయపూర్వకంగా మనము దేవుని సన్నిధిలో గడుపువారంగా ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు మనం చేస్తూ ననుభిలరా మూడు విషయాలని మీ జ్ఞాపకం చేశాను నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందా నాలుగో విషయం ఏమిటంటే పంతొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను తరువాత వారు ఉదయమందు వేగరిమే లేచి యహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోనే తమ ఇంటికి వచ్చి అంతటా ఎల్కాన తన భార్య హన్నాను కోడిను యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను మనం గమనించినట్లయితే నాలుగో మాట ఏమిటంటే హన్న దేవుని యొక్క జ్ఞాపకములో ఉన్నటువంటి స్త్రీ దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకనంటే ఆమెకు సమస్య వచ్చినప్పుడు ఆమెకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆమెకు అవసరత ఏర్పడినప్పుడు మనుషుల వైపు చూడక ఎటు ప్రయాణము చేయక నేరుగా దేవుని సముఖమందు చేరింది ప్రభా నీవైతేనే చేయగలవు నీ వలన మాత్రమే సాధ్యమవుతుంది ఎవరి వల్ల సాధ్యము కాదు నీవు మాత్రమే చేయగలిగిన దేవుడు ప్రభ్వా నా సమస్యకు పరిష్కారము నీవు మాత్రమే అనేటువంటి విషయమును బట్టి అన్న దేవుని మందు చేరింది అన్నను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక దేవుని యొక్క జ్ఞాపకములో మనం కూడా ఉండే విధంగా మనం ఉండాలి దేవుడట అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడట మన భక్తి జీవితము మన విశ్వాస నియమము మనము దినదినము దేవునితో గడిపేటువంటి ఈ సమయము దేవునితో మరింతగా మన యొక్క ప్రేమబంధాన్ని బలపరుస్తుంది దేవునితో మనం సంబంధాలు మనము వెచించలేనప్పుడు దేవునితో సరైనటువంటి సహవాసం మనం కలిగి ఉండలేనప్పుడు ఈ ప్రేమ బంధాన్ని మనము ఏమాత్రము కూడా కొనసాగించలేము దేవునితో నిరంతర సహవాసం మనలో ఉండాలి ఎప్పుడైతే నిరంతరమైన సహవాసం ఉంటుందో దేవునితో ఎప్పుడు కూడా మనం ముచ్చటిస్తూ ఉంటామో దేవుని జ్ఞాపకంలో ఉంటాం చూడండి ఎప్పుడూ తలుస్తూ ఉన్నాం అనుకోండి ఆ పేరు జ్ఞాపకంలో ఉంటుంది ఎప్పుడూ తలవకోకుండా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో రేర్గా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా వరకు మనం గమనించినట్లయితే ఆ పేరు చాలా తక్కువ గుర్తుంటుంది కానీ పదే 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 మనం గుర్తు చేసుకుంటా ఉంటే ఆ పేరు జ్ఞాపకంలో ఉంటుంది అంటే దేవునితో మనము నిరంతరము నిత్యము ప్రతిదినము ప్రతిరోజు కూడా దేవుణ్ణి మనం కలుసుకున్నప్పుడు దేవునితో సహవాసాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు దేవునికి మనం జ్ఞాపకంలో ఉంటాం దేవుడు మనల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటారు ఎందుకనంటే నిరంతరము కూడా నిత్యము కూడా ప్రతి సమయము ప్రతి క్షణము కూడా ఆయననే మనం తలుస్తూ ఆయననే మనం పిలుస్తూ ఆయనతోనే మనం గడుపుట ద్వారా ఆయన మనం ప్రార్థించట ద్వారా ఆయనతో ముచ్చటించుట ద్వారా మనల్ని ఎంతగా ఆయన మనల్ని జ్ఞాపకములో తెచ్చుకునే దేవుడై ఉన్నాడు కనుక అన్నా కూడా దేవుని యొక్క జ్ఞాపకములో ఉన్న స్త్రీగా మనం చూస్తున్నాం ఆయన నరులను కనులారా చూసేటువంటి దేవుడట అయితే దేవుని యొక్క కనుదృష్టి మనం ఏది ఉండాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసాన్ని కలిగి జీవించాలని దేవుని వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్న ఐదో మాట మనం గమనించినట్లయితే ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగాన్ని దయచేసి సమయం అందు మన జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుతున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వారు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను చూడండి ఐదో మాట ఏమిటంటే హన్న తన కుమారుణ్ణి యహోవాకు ప్రతిష్ఠించింది దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసింది హన్న ప్రభువా నీవు గనక నాకు ఒక మగపిల్లవాడిని ఇస్తే వాడిని నేను నీ మృక్కుబడి చేస్తున్నాను నీ యొక్క మందిరం మనకి ప్రతిష్ఠిత చేస్తాను అని అన్న ఒక బలమైనటువంటి మొక్కుబడి దేవుని సన్నిధిలో చేర్చింది ఒక బలమైనటువంటి నిబంధన దేవుని సన్నిధిలో హన్న తీసుకుంది ఈ రోజుల్లో చాలామంది మేలు పొందుకున్న తర్వాత దేవుని కార్యాలు చూచిన తర్వాత బలహీనత ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ప్రహ్వా నీవే దిక్కు నీవే తగ్గించాలి నీవే నయం చేయాలి నీవే బాగుపరచాలి నీవే స్వస్థత అనుగ్రహించాలి అని అనేక మంది ప్రార్థించి వారి బాధల్లో వారి ఇబ్బందుల్లో ప్రభుని వేడుకుని దేవుడు మహాకృపను బట్టి వారు స్వస్థత పొందిన తర్వాత మరలా దేవుని వైపు కానీ దేవుని మందిరం వైపు కానీ దేవుని సన్నిధి వైపు కానీ చూడనటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు మిట్లరా లోకములో ఒక సామెత ఉంటుంది చేసిన మేళ్ళు ఎన్నడూ కూడా మరువకూడదు అని ఇక్కడ చూడండి అన్న జీవితంలో మీరు గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఆమె నిబంధన చేసింది ఆ నిబంధన ఏదైతే ఆమె నిబంధన చేసిందో ఆ నిబంధన ఎందు ఆమె నిలిచి ఉంది అన్న మాట ప్రకారంగానే చెప్పిన మాట ప్రకారంగానే దేవుని సమ్ముఖ ముందు నిలుచుండి చేసిన నిబంధనను నెరవేర్చినటువంటి స్త్రీగా అన్నను మనం చూస్తున్నాం ఇట్లరా చూడండి అన్న దేవుడు ఇచ్చినటువంటి కుమారునికి సమూహేలు అనేటువంటి ఒక చక్కని పేరును అనుగ్రహింపచేసి ఆ సమూహేలును దేవుని యొక్క మందిరమునకు ప్రతిష్ఠిత చేసినటువంటి వారిగా మనం చూస్తున్నాం ఎప్పుడైనా గమనించండి దేవుని సన్నిధిలో మనం నిబంధన చేసినప్పుడు దేవుని మందు మనం నిబంధన చేసినప్పుడు ఆ నిబంధన నెరవేర్చేటువంటి వారికి ఉండాలి ఆ యందు నిలిచి ఉండేటువంటి వారికి ఉండాలి చాలామంది సంవత్సరాంతపు అనగా సంవత్సరం ముగింపులో చాలామంది కూడా ప్రత్యేకమైనటువంటి కూడిక ఏర్పాట్లు చేస్తుంటారు కొంతమంది మూడు రోజులు కొంతమంది వారం రోజులు ఇలాగ ఏర్పాటు చేస్తుంటారు ఆ సమయంలో ప్రత్యేకంగా చాలామంది నిబంధనలు ఉంటారు ఏమనో తెలుసా బిడ్డరా ఇక ఈ నూతన సంవత్సరం నుంచి ఈ జాన్వరి ఫస్ట్ నుంచి నేను బైబిల్ చదవడం ప్రారంభిస్తాను నేను ప్రార్థన చేయడం ప్రారంభిస్తాను మానుకోకుండా దేవుని మందిరానికి వెళ్తాను ప్రతి సంఘక్రమాన్ని నేను పాటిస్తాను ప్రతి ఉద్యీవ కోడికలకి వెళ్తాను దేవుని పనిలోనే ఉంటాను అని ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి నిబంధన చాలామంది దేవుని మందిరంలో తీసుకుంటారు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే కొద్ది దినాలు గడిచిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత బహుకొద్ది సమయంలోనే వారు తీసుకున్నటువంటి నిబంధన నిర్ణయాలలో వైదొలిగినటువంటి వారు తప్పిపోయినటువంటి వారు చాలామంది ఉంటారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అన్న తన జీవితంలో దేవుని ఎదుట తీసుకున్నటువంటి ఆ నిబంధన ఎందు దేవుని ఎదుట తీసుకున్నటువంటి ఆ నిర్ణయం బట్టి ఆ నిర్ణయాన్ని ఆ నిబంధనని ఆ మృక్కుపడిని నెరవేర్చింది సమూహలను దేవుని యొక్క మందిరంలో ప్రతిష్ఠిత చేసింది అన్నా నీవు కూడా నీవు తీసుకున్నటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకున్నటువంటి నిబంధన నువ్వు చేసినటువంటి మొక్కు చెల్లించగలుగుతున్నావా తూచే తప్పగా దాని ఎందు మనము పాటించగలుగుతున్నామా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఇక్కడ చూడండి అన్న అయితే అయ్యా లేక లేక పుట్టాడు ప్రభావ కొన్ని రోజులు ఉంచుకుంటానయ్యా కొన్ని రోజులు నా దగ్గరే పెట్టుకుంటాను ప్రభావ నేను విడిచి ఉండలేకపోతున్నానని ఏమాత్రము కూడా అన్న ఏమీ అనలేదు దేవుని ఎదుట ఏమైతే నిబంధన చేసిందో ఏమైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానమందు ఆమె నిలిచి ఉంది ఆమె నిలిచి ఉంది నిబంధనను నెరవేర్చిన స్త్రీగా మనం చూస్తున్నాం సమూహలను ప్రతిష్ఠిత చేస్తుంది మనం కూడా మన జీవితాల్లో గమనించండి నువ్వు ఎప్పుడైతే నిబంధన చేసుకుంటావో ఎప్పుడైతే తీర్మానం దేవుని సరిధిలో తీసుకుంటావో మృకుబడి చేస్తావో ఆ మృకుబడి అందు నిలిచి ఉండినట్లుగా అపవాది అనేకమైన ఆటంకాలు కలిగిస్తుంటాడు దాన్ని ఎదిరించి జయించి ఆ మొరుక్కుబడులను చెల్లించువారిగా దేవుని ఎదుట మనం తీసుకున్న నిబంధన ఎందు ఉండు వారంగా నిర్ణయాలను మనము తూచా తప్పగా పాటించువారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను అలాగే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి రెండవ అధ్యాయము ఒకటవ చిహ్నంలో మనం చూస్తే మరియు అన్న విజ్ఞాపన చేసే ఇలాగ నేను నా హృదయము యహోవయందు సంతోషించుచున్నది యహోవయందు నాకు మహా మహాబలం కలిగిను అనగా చూడండి అన్న అట విజ్ఞాపన చేసేటువంటి స్త్రీగా ఉన్నదట విజ్ఞాపన ప్రార్థన చాలా అవసరమైనటువంటిది దేవుని సన్నిధిలో మనం కూడా విజ్ఞాపించేటువంటి వారిగా ఇక్కడ చూడండి అన్న విజ్ఞాపన చేసేలాగా హృదయము యహోవయంతో సంతోషించుచున్నది అని మాట్లాడుతుంది అలాగే మనం కూడా మన జీవితాల్లో చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే దేవుని ఎదుట మనము కూడా విజ్ఞాపన చేస్తూ ఉండాలి మనం కూడా దేవునితో మాట్లాడుతూ ఉండాలి దేవునితో ముచ్చటిస్తూ వారిగా ఉండాలి మానక దేవుని సన్నిధిలో మనం ఆయన్ను కలుసుకునేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని ప్రభుని బట్టి మీకు మనవి చేస్తున్నాను చివరిగా ఒక మాట రెండవ అధ్యాయము పదవ వచనంలో మనం చూసినట్లయితే యహోవాతో వాదించు వారు నాశనం అగుదురు పరమండలంలో నుండి ఆయన వారిపైన ఊరుము వలి గర్జించును లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చుని తాను నియమించిన రాజునకు ఆయన బలం నొచ్చును చూడండి ప్రియా ప్రియ దేవుని బిడిలారా మరి సమూహేలు అన్న యొక్క కుమారుడైనటువంటి సమూహలు దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చాడు అయితే అన్న చివరిగా చేసినటువంటి పని ఏమిటంటే దేవునిని కొనియాడినటువంటి స్త్రీగా ఉన్నది ఎందుకంటే నా హృదయం యహోవయందు సంతోషించుతున్నది యహోవయందు నాకు మహా బలము కలిగెను అని దేవుని యొక్క నామమును ఆమె కొనియాడుతూ ఉంది దానినే కృతజ్ఞత అంటారు దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత మనం చెల్లించి ఆయన నామమును స్థుతించి ఘనపరిచేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి అందుకని ప్రభు కోరుకునే విషయం ఏమిటంటే మనము దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించేవారు ఆయనను కొనియాడి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఏడు విషయాలు నేను జ్ఞాపకం చేశాను ఒకటి అన్న ప్రార్థనాపరమైనటువంటి స్త్రీగా అన్న దేవునితో నిబంధన చేసిన స్త్రీగా అన్న తన ఆత్మను దేవుని సన్నిధిలో కొమ్మరించినటువంటి స్త్రీగా అన్న దేవుని జ్ఞాపకంలో ఉన్న స్త్రీగా అన్న తన కుమారుని యహోవాకు ప్రతిష్ఠ చేసినటువంటి స్త్రీగా విజ్ఞాపన చేసినటువంటి స్త్రీగా దేవుడు ని కొనియాడిన స్త్రీగా అన్నా ఉంది అన్న నీవు నేను ఉందామా అన్నవల్లే మనం కూడా సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరంలో ప్రార్థన చేద్దామా మన సమస్యకు పరిష్కారం ఆయనే అని మనం నమ్మగలుగుదామా చేసినటువంటి నిబంధనను మనం నెరవేర్చుదామా చేసిన మేలును బట్టి కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించుదామా అలాగా దేవుని సరిలో మంచి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు అన్నవల్లె మనల్ని కూడా ఆశీర్వాదంలో నడిపిస్తాడు దేవుని యొక్క నామమునకు మహిమకరంగా జీవించుటకు అవకాశం ఉంటుంది అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం దేవుని సన్నిధిలో ప్రేమ కలిగిన మా ప్రభు మీ స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయం అందు ప్రభాని సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం హన్న అన్న ఏ విధంగా అయితే ప్రార్థించిందో సమస్య రాగానే ఎప్పుడైతే ప్రభా నీ వైపు చూసిందో మేము కూడా అలాగా సమస్యలు ఇబ్బందులు ఇరుకులు వేదనలు దుఃఖములు ప్రభావ మా జీవితంలో కలిగినప్పుడు మేము కూడా నీ వైపు చూసేవారంగా మీ సహాయం దయచేయండి అన్న వలే నిబంధన ఎందుకు నిలిచి ఉండేవారంగా అన్న వలే ప్రభన తండ్రినైనా ఆ నిబంధన నెరవేర్చే వారిగా ప్రభునతని నిన్ను కొనియాడి నిన్ను స్థుతించేటువంటి వారిగా మా జీవితాలు ఉండునట్లుగా మీ సహాయం దైచుని ప్రభ ఆ విధంగా అన్న వంటి ప్రార్థన మాకు నేర్పించి కన్నీటితోనూ ప్రభ రోదనతో వేదనతో మీరు చేసినటువంటి ప్రార్థన మా జీవితాల్లో మేము కూడా కలిగి ఉంటకు మీ సహాయము దైచమని దీవించమని ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న బిళ్ళందరినీ వారి కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించి అవసరాలన్నీ మీరు తీర్చమని ఏ సున్నా మందు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి Amen, Amen, Amen.